సందీప్ కిషన్ గారి ఫ్యాన్స్ అందరూ వచ్చారు కాబట్టి మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ కూడా చూడండి సందీప్ కిషన్ గారు పూనట్టున్నారు చిన్న చిన్న పిల్ల సోరసేపులా ఉన్నాడు కానీ ఎవరు ఇన్స్పైర్ చేశారు చెప్పావా అమ్మని ఏంటి మన రాళ్ళు పెట్టుకొచ్చావా లోపల ఒరిజినలే అది చూడు కట్అవుట్ ఎలా ఉంది అదే అండ్ నీకు కూడా చాలే ఇంకా చాలు ఇంకా వెళ్ళు అదే కొన్నిసార్లు కొన్ని సినిమాలు చెప్పకుండానే చాలా ఇన్స్పైర్ చేసేస్తాయండి కదా కాకపోతే అమ్మో ఎలాంటి యుద్ధాలు మాత్రం చేయకండి ఓకేనా అమ్మాయి కోసం కాకపోతే ఇంకెందుకోసం బతకాలి సార్ అన్నాడు నిజమే మనిషి అనేవాడు బట్ స్పైడర్ ద రెడ్ హాట్ మిర్చి గట్టిగా గట్టిగా స్వాగతం వెల్కమ్ మై పిల్ల ఇలా ఉంటే ప్రాణం పెట్టకపోతే ఏం పెడతారండి మరి ఎన్ని యుద్ధాలైనా చేస్తారు రైట్ సో ఒక్కసారి ఏంటి మరి సౌండ్ లేదా అంత బ్యూటిఫుల్ మీ కళ్ళ ముందుకొస్తే వెల్కమ్ ఒక్కసారి మన మన సినిమా కోసం వర్క్ చేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారండి అండ్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు మన టెక్ టెక్నికల్ గ్రూ వచ్చారు ఇక్కడికి వాళ్ళని ఇన్వైట్ చేద్దామండి ముందుగా ఆర్ డైరెక్టర్ గాంధీ నడిగుడికర్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను గాంధీ గారు రావాలి స్టేజ్ పైకి అండ్ ఆర్కే మామా చాలా బ్యూటిఫుల్ రోల్స్ చేశారు చాలా సినిమాల్లో వారి సిగ్నేచర్ వారి హెయిర్ స్టైల్ అండి ఆర్కే మామన్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను అండ్ ఈ సినిమాకి అందరూ అంత అద్భుతంగా కనిపిస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ ద కాస్ట్యూమ్ డిజైన్ అండి ఆ లుక్ని అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ రజనీ గారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను గాంధీ సార్ నమస్తే కాస్ట్యూమ్ డిజైనర్ రజనీ గారు రావాలండి ఒకసారి గట్టిగా చెప్పట్లండి ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ గా ఇంత విజువల్ ట్రీట్ లా కనిపించింది అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ వీరంతా ఎంటైర్ టీమ్ సోల్ పెట్టి ప్రాణం పెట్టి వర్క్ చేశారు కాబట్టి ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది